జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల కోసం తన కార్యాచరణను సిద్ధం చేశారని తెలుస్తోంది. తనపై బురద చల్లడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా పవన్ ముందుకు సాగుతున్నారనే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈసారి స్వయంగా బరిలోకి దిగనున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నారు, అసలు పవన్ వ్యూహం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవుతున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో క్షేత్ర స్థాయిలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఎండగొడుతుండటంతో జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ వస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గుంటూరులో జనసేన ఆవిర్భావ సభ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన రచ్చతో ప్రజల్లో బాబుపై నమ్మకం పోయి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ పెరిగిందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ పవన్ కార్యాచరణకు సతజ్ఞ టీం బాగా కృషి చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి మద్దతు ఎక్కువగా లభించే నియోజకవర్గాల గురించి వారు డేటా సేకరించినట్లు సమాచారం. ఇక జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 50 నుండి 55 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన పార్టీలో పవన్ తప్ప పెద్ద పాపులారిటీ ఉన్న నాయకులు ఎవరూ లేకపోవడంతో తన పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న కొందరు నేతలను తన పార్టీలో చేర్చుకునేందుకు పవన్ సన్నాహాలు చేస్తున్నారంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక 2019 ఎన్నికలకు 7 సమయం మాత్రమే ఉండడంతో సరైన అభ్యర్థులను ఎంచుకుని త్వరలోనే ప్రచారాన్ని ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి వివాదంలో ఏకతాటిపై నిలబడ్డ మెగా ఫ్యామిలీ జనసేన తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని కూడా వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.